ಪ್ರೀತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಅನ್ನಗಾರಿನಿ ಎದುರించి ಮಾತಾಡರು ವಾಳ್ಳು. ಅನ್ನಯ್ಯತೋ వెళ్ళడమే కర్తవ్యం. అందుకే ద్రౌపది పడిపోయింది, ఏం చేద్దాం దహనం చేద్దాం, ఇవేం లేవు. పైగా ఇంకో రహస్యం, దేవభూమిలో దహనం చేయకూడదు. హిమాలయ పర్వతాల్లో ఎవరన్నా చచ్చిపోతే మందాకినిలో దోహేస్తారు, అక్కడ మాత్రం దహన కర్మలు చేయకూడదు. మాట వరసకు కూడా ఆ ప్రాంతంలో అగ్ని సంస్కారం చేయకూడదు. పైగా వాళ్ళు అప్పటికే కేదారం దాటి వెళ్ళిపోయారు. ఆ స్థలంలో ఇక శరీరం అలా ఉంటేనే, అలా పతనం అయితేనే, సంస్కారం లేకుండా ఉంటేనే వారికి మోక్షం. పైగా వీళ్ళు సన్యాస దీక్షతో వెళుతున్నారు కనుక సన్యాసులకు అసలు కర్మలే లేవు. అందుకే చివరి రోజుల్లో ఆడ మగ కూడా సన్యాస దీక్షతో శరీరం విడిచిపెట్టేవారు. ఇప్పుడు ద్రౌపదికి అందుకే దహన సంస్కారాలు లేకుండా ముందుకు పోయారు. హఠాత్తుగా సహదేవుడు పడిపోయాడు. మళ్ళీ భీముడు, అన్నయ్య సహదేవుడు పడిపోయాడు, ఎంత బుద్ధిమంతుడు, ఎంత అందగాడు, ఏ దోషం లేనివాడు, వాడెందుకు పడిపోయాడంటే, దోషం లేదని నువ్వు అనుకుంటే ఎలాగా, ఎవరిలో ఏ దోషం ఉందో నాకు తెలిసిన ఆయన, ఈ ప్రపంచంలో నాంత బుద్ధిమంతుడు మరొకటి లేడు అనుకునేవాటైనా పైకి చెప్పలేదండోయ్. సహదేవుడు ఎప్పుడు వినయంగా ఉన్నాడా? పైకి వినయంగా కనిపించే వాళ్ళందరూ వినయవంతుడు అనుకుంటే భ్రమ. అది పైకి కనిపిస్తున్న ఒక ముసుగు. లోపల మాత్రం ప్రతి వాడికి ఏదో ఒక అహంకారం ఉంటుంది. వీడు తన కంటే ప్రాజ్ఞుండు లేడు జగతి ఎందునని సంతతంబుతా నెడ్డ తలచు దానట్లయ్యనంతుపేక్ష నిరూఢ బుద్ధి అరుగుచు నుండే అపురుషవరుడు వీడు. ఈ ప్రపంచంలోన అంత తెలివైన వాడు లేడు. జ్యోతిశాస్త్రం ఎరిగిన వాణ్ణి, తెలివైన వాణ్ణి, శాస్త్రాల్లోన అంత గొప్పవాడు లేడు. మా అన్నయ్యకు కూడా భాష్యం చెబుతాను అని లోపల లోపల అహంకరించేవాడు. మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు ధర్మరాజు విషయం? తమ్ముళ్ళు అంటే ప్రేమ, అక్కడున్నప్పుడు వాత్సల్యం ఉంటుంది. అతనికి అహంకారం ఉందనే విషయం ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఒక్క కృష్ణుడికి తెలుసు, పక్కనున్న ధర్మరాజు గారికి తెలుసు. ఆత్మ ప్రశంస ఆత్మహత్యతో సమానం. రెండున్నాయి, ఆ రెండు మరణం. ఒకటేమిటి? ఆత్మ ప్రశంస ఆత్మస్థుతి. రెండోది పరనింద, తనను తాను పొగుడుకొనుట, ఇతరులను తిట్టుట. ఈ రెండు చావుతో సమానం. ఆ చావు ఇప్పుడు వచ్చింది వీడికి. అనగానే ఇంకేం మాట్లాడకుండా నడిచారు తక్కినవాడు. మరికొంత దూరం వెళ్ళాక ఢామ్మని నకులుడు పడిపోయాడు. అప్పుడు మళ్ళీ భీముడు, వీడెందుకు పడిపోయాడు అన్నాడు. పోనీ సహదేవుడు అంటే తెలివైన వాడిని అహంకారం ఉంది, మన నకులుడి దగ్గర అహంకారం ఏముంది అంటే అతనికి కూడా ఉంది ఒక దుర్బుద్ధి. ఏమిటిది? అతనికిట్లను ఈ తండు ఆత్మ సదృశుడకిల జగముల లేడు రూపాతిశయము తనక కలదని ఎప్పుడు చిత్తమునదలచు అయ్యహంకృతి ఇట్టి కీడయ్యచూవే. ఓహో, ఇతనికి ఏం లేదనుకుంటున్నావా? ఇతనికి కూడా ఉంది ఒక లోపం. నా అంత అందగాడు ఎక్కడున్నాడు? పాండవులందరిలోకి అత్యంత సుందరుడు నకులుడు. ఇక నకులుడికున్నంత అందం ఎవరికీ లేదు. అహంకారం వల్ల ఆయన డామ్మని పడిపోయాడు. అంటే సౌందర్య వ్యామోహం కూడా ప్రమాదమే. ఇంకా కొంత దూరం వెళ్ళారు. ఈసారి అర్జునుడు పడిపోయాడు డామ్మని. మళ్ళీ భీముడి అనుమానం వచ్చింది. చిన్నాడికేమో తెలివితేటల మీద అహంకారం, నకులుడికి సౌందర్యాహంకారం, ద్రౌపదికి పక్షపాతం అన్నావు. మరి అర్జునుడుకు ఎంత గొప్పవాడు, కృష్ణుడిలో సహభాగం, బుద్ధిమంతుడు, ధనుర్విద్యా నిపుణుడు, ఈయనెందుకు పడిపోయాడు? అసత్యం ఆడి పడిపోయాడు అన్నాడు ఆయన. అర్జునుడు అబద్ధం ఆడాడా అని అనుమానం వచ్చింది దీనికి. ఎప్పుడు అబద్ధం ఆడాడు? అబద్ధం ఆడడం అంటే కావాలని ఆడలా. ఆయన ఏమన్నాడు తెలిసిన? మొత్తం కౌరవులందరినీ ఒక్క రోజులో సంహరిస్తాను అని తొందరపడి ఒక మాట దారాడు. మహాభారత యుద్ధానికి ముందు ఏమన్నాడు తెలుసా? ఒరే ఈ కౌరవులారా, మిమ్మల్ని అందరినీ ఒక్క రోజులో సంహరిస్తానన్నాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? 18 రోజులు యుద్ధం జరిగింది. అంతవరకు చంపకుండా ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడు? దానికి ఎన్ని కారణాలు చెప్పినా మాట ఎందుకు అనాలి? నేను చేస్తానని ఒక ఎవడన్నా మాట అన్నాడా, ఆ మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోకుండా మాటిచ్చి తప్పితే అటువంటి వాడికి శరీరం విడిచిపెట్టడం తప్పదు. యోగాభ్యాస శక్తితో నాతో అందుకే రాలేకపోయాడు. పాపం అర్జునుడికి నిజంగా శక్తి ఉంది, ఒక్కరోజులో చంపగలడు. మాటంటే జారాడు. కానీ తీరా ఏమైంది మహాభారత యుద్ధంలో? అయ్యో భీష్ముడు తాత, ద్రోణుడు మా గురువు గారు, ఇలా రకరకాలుగా అనుకుని ప్రేమ వల్ల కరుణ జనించి శాత్రువుల గాండివి చంపగా నొల్లడయ్యే. ఇది శల్యపర్వములో
కృష్ణుడు స్వయముగా ధర్మరాజుతో ఏమన్నాడో తెలుసా, భారత యుద్ధం 18 రోజులు గడిచిందంటే దానికి నీ తమ్ముడే కారణం, ఆయనకి బంధువుల మీద ప్రేమ ఎక్కువైపోయి గురువుల మీద భక్తి ఎక్కువైపోయి యుద్ధం విజృంభించి చేయలేదు, నిజంగా కరుణ పుట్టి యుద్ధం చెయ్యలేదు గాని అర్జునుడు ఒక్కసారి కరుణ విడిచిపెట్టి క్రోధాన్ని పొంది ఉంటే మొత్తం భారత యుద్ధం ఒక్క పూటలో చేయగలడు, అయితేనే చేయలేకపోయాడు, కేవలం కరుణ కేవలం ప్రేమ అని స్వయంగా కృష్ణుడు కూడా చెప్పాడు. కృష్ణుడే అసత్యం అంటగా, ఏ వంకతో అయినా ఇచ్చిన మాట తప్పడం వల్ల అసత్య దోషం పట్టుకుని మనతో రాలేదు. ఇది కాకుండా ఇంకొక కొంచెం ఉంది, అందరినీ పొగిడిన కర్ణుడి మీద కోపం, కర్ణుడు పనికి వాళ్ళవాడు నా అంత గొప్పవాడు కాదని కర్ణుడు కొంచెం మనస్సులో పైకి చెప్పకపోయినా ద్వేషించాడు. ఇతరులను మనతో సమానమైన వాళ్ళని ఎక్కువ ద్వేషించకూడదు, వాడికంటే నేనే గొప్పవాడని ప్రతిసారి పొగుడుకోకూడదు, పైకి కాకపోయినా లోపల పొగుడుకునేవాడు. అందువల్ల ఆ చిన్న దోషం కూడా ఇతన్ని పట్టుకున్నది. నారాయణుడితో సమానుడై కూడా నరుడైపోయాడు. ఎందువల్ల కర్ణుడు కొంచెం చికాకు పడి ద్వేషించడం వల్ల, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఒక్కరోజులో కౌరవుల్ని చంపకపోవడం వల్ల. అనగానే ఈసారి భీముడు కొంత దూరం వెళ్ళాక పడిపోయి, అన్నయ్యా పడిపోయాను, ఇక లేవలేకపోతాను, నేను చచ్చిపోతానని అర్థమైంది, నా గురించి ఎవరు అడుగుతారు, నేనేగా అడగాలి, నేనెందుకు పడిపోయాను అన్నట్ట. అంటే పడిపోయినప్పుడు మాట్లాడే శక్తి కావాలనే భగవంతుడు అతనికి ఇచ్చాడు. మిగతా వాళ్ళు అడగకుండా చచ్చిపోయారు, మంచినీళ్ళు అడగకుండా మాట్లాడకుండా చచ్చిపోయారు. కానీ ఈయన అడగకపోతే భీముడు ఎందుకు పడ్డాడో ధర్మరాజుకి సమాధానం చెప్పే అవకాశం ఉండదు, మనకి తెలియదు. అందుకనే భగవంతుడు భీముడికి కొంచెం మాట్లాడే శక్తి వినే శక్తి ఇచ్చాట. అది భగవంతుడి యొక్క లీల. తద్వారా మనకు కూడా ధర్మం తెలియాలి. అప్పుడు భీముడితో వెనక్కి తిరగకుండానే, అస్సలు వెనక్కి తిరగడం లేదండి ఆయన, ముందుకు వెళ్ళిపోతూ, నాయనా భీమ నీకు కారణం ఉన్నది, నీకు వెర్రి తిండి ఎక్కువగా తిండి మీద ఆధారపడేవాడు, రాత్రి లేదు పగలు లేదు తెగ తిండి తినేవాడు ఎవడన్నా సరే యోగాభ్యాసం చేసి చచ్చిపోతాడు అన్నాడు ఆయన. నీకు తిండి పెచ్చ, ఆ తిండి వల్ల ఏమైంది, నీ శరీరం మంచి కండలు తిరిగి బండలం ఉంది, నువ్వు దృఢకాయుడివి వజ్రకాయుడివి, మొత్తం శత్రువులు చూసినప్పుడు నిన్ను నువ్వు మర్చిపోతావు, పైచ్చి వచ్చేస్తున్నప్పుడు నీకు, ఇంకా అవతల వాడు చచ్చిపోయినా వాడిని ఇంకా చంపుతూనే ఉంటావు, అంత తీవ్ర క్రోధం వల్ల అతి ఆహారం వల్ల నువ్వు పడిపోయావు. నీ జీవితంలో చిన్న పొరపాట్లు రెండే ఉన్నాయి, అతి క్రోధం అతి ఆహారం. అల్పాహారీ తపోధన, తపోధనులు తపస్సు చేసే మహానుభావులు తపస్సుయే తమ సంపాదనగా పొందిన వాళ్ళు తక్కువ తిండి తింటారు, నువ్వు ఎక్కువ తిండి తిన్నావు. జీవితంలో నిద్రను కూడా తక్కువ పోయావు, అందరిలాగా 6 గంటలు నిద్ర అయ్యేవాడు కాదు భీముడు, అది కూడా చిన్న దోషం ఏంటంటే అతి నిద్ర ఉండకూడదు, అసలు నిద్ర లేకుండా ఉండకూడదు. భీముడు రోజుకు 3 గంటల కంటే నిద్రపోయేవాడు కాదు, అసలు తక్కువ నిద్ర, ఎక్కువ తిండి, శత్రువు మీద తీవ్ర ద్వేషం, ఈ మూడు నీలో ఉండడం వల్ల నువ్వు పడిపోయావు. అక్కడితో భీముడు కూడా ఇంకా మాట్లాడలేక సమాధానం విని శరీరం విడిచిపెట్టేశాడు. ఇంకా ఆఖరిసారిగా వెళ్ళాట దివ్య శునకం, అది మాత్రం ఈయంతో పాటు ఆ మంచులు ఆ భయంకరమైన ఎక్కడ గాలి లేని ప్రదేశంలో వస్తూనే ఉంది. హఠాత్తుగా జిగి తొలుకాడక నేలకు పెద్ద మెరుపు తీగే నేలకు వచ్చిందా అన్నట్టుగా ఒక దివ్య సింహాసనం, ఒక సింహాసనంతో కూడిన రథం ప్రత్యక్షమైంది. అదొక గొప్ప రథం, దానికి 1000 చక్రాలు ఉన్నాయి, ఆ 1000 చక్రాలు భూమికి పైనే నిలబడతాయి, కింద ఉండవు. దాంట్లో కూర్చోవడానికి మంచి సింహాసనం, తొట్టి, ఆ తొట్టిలో రథం తోలే ఒక గొప్ప సారథి, ఆయనే మాతలి. ఆ దివ్య సింహాసనం ఇంద్ర సింహాసనం, సింహాసనమును రథములో పెట్టుకుని ఆ ఆసనం మీద కూర్చుని ఒక దివ్య రథంలో ఇంద్రుడు ఎదురుగుండా వచ్చాడు. అందుకే ఆ రథము 1000 సూర్యుల కాంతితో 1000 అర్పులు కూడా గట్టిన అంటాడు పోతన గారు, దాన్ని 1000 మంది సూర్యుళ్ళని కట్టారా అన్నట్టుగా ఉంది ఆ రథం. ఆ రథానికి 1000 గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి, హరిదస్యాలు అన్నమాట, చాలా గొప్ప సస్యాలు అవి. 1000 పచ్చని గుర్రములు పూంచినటువంటి రథం, ఆ పచ్చని గుర్రాలు కూడా కళ్ళు ఇలా చూస్తూ ఉంటే ఒక్కొక్క కన్నులోంచి ఒక్కొక్క సూర్యుడు అన్నట్టుగా కాంతి బయటకు వస్తోంది. సూర్యకాంతితో ఉన్న కళ్ళు, గుర్రాలు ఆకుపచ్చనివి, సింహాసనం ఉన్నది, సింహాసనంతో కూడిన పెద్ద అద్భుతమైన రథం అది. దానికి 1000 చక్రాలున్నాయి, ఆకాశంలో వెడుతుంది అది, అదృశ్య మార్గంలో వెడుతుంది, మనకు కంటికి కనబడదు. అటువంటి రథం, అంత విశాలమైన సువిశాలమైన దివ్య రథం, ఆకాశగమనం చేసే రథం హిమాలయాలలో ఆ పర్వత ప్రాంగణం పైన, మేరు పర్వత ప్రాంగణం పైన నిలబడింది.
అందులోంచి ఇంద్రుడు రథంలోంచి కిందగిదిగాడు. నేల మీద కాళ్ళు అంటం వాళ్ళది, దేవతల యొక్క కాళ్ళు ఎప్పుడు పైనే ఉంటాయి. అటువంటి కాళ్లతో ఇంద్రభగవానుడు తెల్లని కాంతితో, మహాసౌందర్యంతో, మహాద్భుతమైన తేజస్సుతో, అసలు ఇంద్రుడు దర్శనమవడం అంటే ఎంత అదృష్టం అండి. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం పొందిన పుణ్యాత్ముడు నిత్యం విష్ణువుతో సంభాషిస్తాడు. ఇంద్రుడి దర్శనం అవ్వాలంటే కోటాను కోట్ల జన్మల సుకృతం ఉండాలి, ఎన్నో పుణ్యములు చేయాలి, ఎన్నో పురాణాలు ఇతిహాసాలు వినాలి, అనేక అశ్వమేధ యాగాలు వంటి యాగాలు చేయాలి. అటువంటి పుణ్యాత్ముడికి తప్ప ఇంద్రుడి దర్శనం కాదు. అటువంటి ఇంద్రుడు స్వయముగా రథము తీసుకుని మాతలితో గుర్రాలతో అక్కడ ప్రత్యక్షమై, పైగా రథంలోకి రమ్మల్లా రథం నుంచి కిందకి దిగి ఎదురొచ్చాడు ధర్మరాజు గారికి. దాన్ని బట్టి ధర్మరాజు ఎంతో గొప్పవాడు ఆలోచించండి. ధర్మో విగ్రహవాని వాయన, ధర్మమే ఆ రూపంలో ఉన్నది. వెంటనే ఆ ఇంద్రుడు చూడగానే పులకించిపోయాడు, సాష్టాంగ నమస్కారం చేసేసాడు ఆయన. అప్పుడు ఇంద్రుడు వినయంగా రెండు చేతులు పుచ్చుకుని, నాయన ధర్మరాజా, నీకోసం నా మహాశరీరాన్ని సంకుచితం చేశాను. అంటే ఇంద్రుడి శరీరం చాలా పెద్దది, అంత శరీరంతో ధర్మరాజు గారిని ముట్టుకోవడం కష్టం. అందుకని ధర్మరాజు గారు ఎంత ఉంటాడో ఇంచుమించుగా ఆ శరీరానికి తన శరీరాన్ని కుదించుకుని రెండు చేతులు అతని చేతులను ఇలా పట్టుకుని, తన చేతులతో ధర్మరాజు చేతులు పట్టుకుని, ధా ఈ రథం ఎక్కు, ఇది సామాన్య రథం కాదు, కొన్ని వేల యజ్ఞములు తపస్సులు దానములు చేసిన సత్యవంతుడు నిత్య సచ్చీనుడు మాత్రమే ఈ రథాన్ని ఎక్కగలడు. ఇంత పూర్వం ఒకే ఒక్క కాలంలో నేను నీకోసం ఈ రథాన్ని పంపిద్దామనుకున్నాను. దానికి ఒకటే కారణం, హరిశ్చంద్రుడి తర్వాత మళ్లీ హరిశ్చంద్రుడిలాగే నిత్య సత్యవ్రతుడు నువ్వు అక్కడ. హరిశ్చంద్రుడి కోసం భూలోకానికి వచ్చింది ఈ రథం, మళ్లీ ఎవరి కోసం రాలా. భూమికి ఈ రథం ఎప్పుడూ రాదు, వస్తే నీలాంటి వాడి కోసమే వస్తుంది. ఈ రథం స్వర్గంలో ఉండగా అర్జునుడెక్కి దీని మీద వెళ్లి నివాత కవచ కాలకేయాదులు సంహరించాడు. కానీ ఈ రథం అప్పుడు భూమికి రాల, స్వర్గంలో ఉండగా అక్కడికి వచ్చి అర్జునుడెక్కాడు. ఎక్కు అనగానే ధర్మధుడు శోకంతో, ఎందుకండి నేను మీతో ఎలా రాగలను, నా వాళ్ళంతా నశించారు. అంటే లోపల ఆయనకి బెంగలేదనుకోకండి, నేను ఎంతో ప్రేమించే నా ద్రౌపది, కష్టాలలో నా వెంట ఉన్న నా భార్య, నా ఇల్లాలు శరీరం విడిచిపెట్టింది, నా సహదేవుడు నకులుడు పరమపూజ్యుడు అర్జునుడు భీముడు వీళ్ళంతా కింద పడి నశించిపోయారు. సోదరుడు భార్య లేకపోతే స్వర్గం స్వర్గమా, ఇప్పుడు ఏడ్చాడు ఆయన. ఇంద్రుడు కనబడినంత వరకు యోగాభ్యాసంతో దృఢంగా ఉన్నాడు ఆయన, ఆత్మబలంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు తట్టుకోలేక, వాళ్ళను కూడా నువ్వు నాతో పాటు స్వర్గంలో ఉంచుతానంటే, స్వర్గానికి తీసుకొస్తానంటే అప్పుడు వస్తాను, లేకపోతే నేను రాను, నీ రథం నువ్వు తీసుకుపో అన్నాడు. అప్పుడు ఇంద్రుడు పక్కపక్కనవి, ఈ పాటికి నీకు అర్థం కాలేదా, నీకు కూడా వచ్చిన వాళ్ళకి పతనం ఉంటుందని ఆయన అన్నాడు. ఆయన అన్న విని ఇంద్రుడి ఇట్లనియే అక్కురు భర్తకు శోకమేలా శోకమేలా నీ అనుజులు ద్రౌపదీ సహితులై తనువుల్ దిగద్రావి చన్నవారనగా అమర్త్యలోకమునకు అక్కడ కాంచదుగా కవారలం తనువు దొరంగగా వల్లదు ధర్మమయాత్మక నీవు రావణా. వెంటనే ఇంద్రుడు ఆ కౌరవపతితో, ధర్మరాజా ఇంకా శోకించకు, ఇంతవరకు యోగాభ్యాసంతో శోకాన్ని రాగాన్ని త్యజించావు, ఇన్ని త్యజించి జయించిన నీవు కొత్తగా ఏడిస్తే కొంత ధర్మలోపమవుతుంది. నీ తమ్ముళ్ళు ద్రౌపదితో కలిసి ఇక్కడ శరీరం విడిచిపెట్టిన వెంటనే వెళ్ళిపోయారు స్వర్గానికి. ఇలా శరీరం పడడం వీళ్ళంతా స్వర్గానికి వెళ్ళడం ఒక్కేసారి జరిగింది. దేవతలు నివసించే నాశనము లేని స్వర్గంలో, పైగా స్వర్గంలో కూడా రెండు రకాలు, పుణ్యం చేసిన వాళ్ళకి కొంతకాలమే స్వర్గం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మనం కొంత పుణ్యం చేసుకుని స్వర్గానికి వెడితే ఈ పుణ్యం అక్కడ కొంతకాలం సుఖాల రూపంలో అనుభవిస్తాం, కానీ ఈ సుఖాలు ఎక్కువ కాలం ఉండవు. మొత్తం భారతాన్ని 108 రోజులు గనక వింటే అటువంటి వాళ్ళకి 4 యుగముల కాలం స్వర్గం ఇస్తానని చెప్పాడు ఆయన. చతుర్యుగాలు అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్నారు, ఇప్పుడే కాదు రాబోయే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మళ్ళీ వచ్చే మన్వంతరంలో కూడా మీరు స్వర్గంలో ఉంటారు. మీ ద్రౌపది కాని నీ సోదరులు కాని తిరుగులేని పుణ్యం కలిగిన పుణ్య జీవితులు కాబట్టి శాశ్వత స్వర్గం. నిజానికి స్వర్గం అంటారు కానీ దీనికి మోక్షం అని పేరు. స్వర్గం అనే శబ్దములకు మోక్షం అని కూడా అర్థం ఉంది. సాధారణ పుణ్యాత్ములకి
పుణ్యం క్షీణించాక భూమి మీదకు వస్తారు గనక అది స్వర్గం. కానీ మీకు పతనము లేని స్వర్గం అనగా మోక్షం, అది మీకు వస్తుంది. అందుకే తక్కిన వాళ్ళకి ఎవరికి స్వర్గారోహణం వల్ల, ఆరోహణము అంటే నాశనము లేని స్థితి, స్వర్గారోహణం అంటే శాశ్వత ముక్తి. వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు, శరీరము విడిచి నీ వాళ్ళు అక్కడ చేరారు. ఒక్క నువ్వు మాత్రం తొందరపడి మీ వాళ్ళు చచ్చిపోయారని నీ శరీరం విడిచిపెట్టదు. తనువు దొరంగగా వలదు, నువ్వు మాత్రం శరీరం విడిచిపెట్టకూడదు. నువ్వు చచ్చిపోతే ధర్మానికి నాశనం. ధర్మమయాత్మకులు శరీరము విడిచిపెడతారా అనేది అప్పటి నుంచి ప్రజలు అంటారు. ఇంకా ఇంతటి ధర్మాత్ముడు మరొకడు లేడు గనుక నీవు శరీరం విడిచిపెట్టకుండా సశరీరుడవై వస్తావు. చావులో ఉన్న కష్టం నీకు ఉండదు. శరీరం విడిచిపెట్టేవాడికి ప్రతివాడికి ఎంతో కొంత బాధ ఉంటుంది. బాధ లేకుండా ఎవడూ శరీరం విడిచిపెట్టడు. ఆ బాధ మాత్రం నీకు లేకుండా చెయ్యాలని మేము నిర్ణయించాం. త్రిమూర్తులం మా దిక్పాలకులం ఏకగ్రీవంగా మరణ దుఃఖం లేకుండా ధర్మరాజు మళ్ళీ చాలా కాలం తర్వాత హరిశ్చంద్రుడి తర్వాత స్వర్గానికి రావాలనుకున్నాం, కాబట్టి నువ్వు వచ్చేయ అన్నాడు ఆయన. ఇప్పుడు ధర్మరాజు ఏమన్నాడు, సరే నువ్వు మా వాళ్ళంతా పైకి వచ్చారన్నావు కాబట్టి నేను రావడానికి ఇష్టపడతా, కానీ ఈ కుక్క నాతో రావాలి. ఈ కుక్కను నాతో తీసుకొస్తానంటే నువ్వు అంగీకరిస్తే నేను నీతో వస్తానన్నాడు. అప్పుడు ఆయన పక్కపక్కనవి, నావుడును వాసవుడు వ్రతస్థుండు కుక్క నంటిన వాణి కోరి చేయు సుకృతమునకు నాశంబగు సువ్రతాత్మ. సాధారణంగా వ్రతాలు చేసేవాళ్ళు, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు, ఇలాంటి గృహస్థులు కుక్క నంటితే వారి పాపం పోతుంది. నాకలోక సౌఖ్యంబు నొనర్చు నీకు, స్వర్గలోక సుఖం నీకు రావాలంటే కుక్కను విడిచిపెట్టే. ఎవడన్నా అవుతాడు, ఎన్ని పాపాలు చేస్తే అది కుక్క అయ్యింది. కుక్క ఎప్పుడు అవుతుందో తెలుసా మీకు? గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి ఏకాక్షర ప్రదాతారం యో గురున్నాభిమంజతే సస్యయోని శతంగత్వ చండాలత్వం అవాప్రుయాత్. ఒక్క అక్షరమైన గురువు దగ్గర మంత్రోపదేశం పొందాక ఆ గురువుని తాను ధిక్కరిస్తే, తిడితే, గురువు మాట వినకపోతే ఒక్క అక్షరం ఇచ్చిన గురువు గురువే. అటువంటి గురువుని యహ ఎవడు నా అభిమన్యతే గౌరవించడో సహా వాడు స్వయోనిశతంగత్వ 100 జన్మలు కుక్క జన్మెత్తుతాడు. ఒక్క జన్మ కాదట, అంటే గురుద్రోహి కుక్క జన్మెత్తాడు. వీడెవడో ఏ గురుద్రోహు కుక్క జన్మెత్తాడు. ఈ కుక్క స్వర్గానికి ఎలా వస్తుంది? గురుద్రోహులకి స్వర్గయోగం లేదు, విడిచిపెట్టేయి అనగానే అప్పుడు ఆయన అన్నాడు, మీరు అన్నది నిజమేనండి, కుక్కని ముట్టుకోవడం దోషం అని నాకు తెలుసు, కానీ మీకు తెలియని రహస్యమని అనను గాని అయినా చెప్పాలి. ఈ స్థలానికి కుక్కలు రాగలవా? నా సోదరుల కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? నా ద్రౌపది కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? వాళ్లే నాతో రాలేక యోగశక్తి సడలి రోగగ్రస్తులే చచ్చిపోయారు. అంటే ఇక్కడికి రావాలంటే రోగాన్ని విడిచిపెట్టే యోగశక్తి ఉండాలి. ఎంత శక్తి లేకపోతే ఈ కుక్క నాతో వచ్చింది. కాబట్టి ఇది పాపపు కుక్క కాదు, పుణ్యపు కుక్క. యోగం శక్తి కలిగిన యోగ సునకం, దీన్ని విడిచిపెట్టి నేను స్వర్గానికి రానన్నాడు ధర్మరాజా. ఇంకా నీకు మానవ శరీరంలో ఉండే వ్యామోహాలు పోలేదా? ద్రౌపది లాంటి వాళ్ళని వదిలేవు. నీకు ద్రౌపది అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, అర్జునాదులంటే ఎంత ఇష్టమో తెలుసు. సోదరులు పడిపోతే వెనక్కి కూడా తిరిగి చూడనంత వైరాగ్యం కలిగిన నువ్వు చివరకు కుక్క మీద వ్యామోహంతో స్వర్గాన్ని విడిచిపెడతావా అన్నాడు. అప్పుడు ధర్మధుడు ఏమన్నాడు, నువ్వన్నది నిజమే, నాకు ఒక ధర్మం ఉన్నది. వాళ్ళు చచ్చిపోయారు. ద్రౌపది భీమముఖ్యులను ద్రౌపదియు చచ్చిరి ఏను వారల విడు ఒక ఏడ్చుచున్న ఒత్తురే తోడవచ్చి చావని సునకమ్ము విడువకుండుట తప్పుగా నుడువదగునే. ద్రౌపదికి ఈ కుక్కకి తేడా ఉంది. భీముడు ద్రౌపది చచ్చిపోయారు. చచ్చిపోయిన శవం దగ్గర ఏడవకూడదని, వ్యామోహం పెంచుకోకూడదని శాస్త్రం. ఎంత ఏడ్చినా చచ్చిన వాళ్ళు రాడు గనక. కానీ కుక్క చావలేదు, ఆ విషయం మర్చిపోతున్నారు. ఇది కూడా చచ్చిపోయి ఉంటే నేను దీని మీద వ్యామోహం లేకుండా నీతో ఈ రథం ఎక్కి స్వర్గానికి వచ్చేవాడిని. కుక్క చావలేదు, వాళ్ళు చచ్చారు. చచ్చిన వాళ్ళకి బతుకున్న వాళ్ళకి ఒక నీతి కాదు. ఎవడైనా గొప్ప వ్యక్తి ఏ పరిస్థితులలో తనని అనుసరించిన వాళ్ళని వదలకూడదని ఒక శాస్త్రం ఉన్నది. ఒక్కసారి మీ దగ్గరకు వచ్చామని ఎవరైనా వస్తే వాళ్ళని విడిచిపెట్టకూడదు. అన్నఘ చరిత్ర విన్ము శరణాగతు చేకున్న కుంకి శుద్ధమిత్రునియడ చేయు ద్రోహము వధూటి వధించుట విప్రునర్థము గొలుటయనంగ కల్గు నివి కూడా సమంబగు నాకు చూడ భక్తు
అనపరాధుని విడుచు దోషముతో ఇది యోర్వవర్చునే. కొన్ని విడిచిపెట్టకూడదు. అందులో ఏమిటి? నీవే దిక్కు శరణు అని మన దగ్గరకు వచ్చిన వాడిని విడిచిపెట్టకూడదు, శరణాగతుణ్ణి విడవరాదు. మంచి మిత్రుడికి ద్రోహం చేయకూడదు. అసలు మిత్రుడిలో తప్పు ఎప్పుడు చెప్పకూడదండి. మనం నిజమైన మిత్రుడు అయితే, మిత్రుడు చిన్నప్పుడు ఏదో పొరపాటు చేశాడు అనుకోండి, ఇదిగో ఈ వీడి పేరుకు నా మిత్రుడు అండి, చిన్నప్పుడు వీడండి దొంగతనం చేశాడండి అని అనకూడదట. మిత్రుల యొక్క దోషములు పబ్లిక్ గా చెప్పకూడదు, మిత్రునికి ద్రోహం చెయ్యకూడదు. ఇంకా మూడు, వధూటి వధించుట, ఆడదాన్ని చంపకూడదు, స్త్రీ హత్య పాపం. నాలుగవది, బ్రాహ్మడి సొమ్ములు అక్కోకూడదు. ఈ నాలుగు కంటే ప్రమాదం ఏంటో తెలుసా? వరసగా ఏం చెప్పాడు? శరణాగతుణ్ణి విడిచిపెట్టడం, మిత్రుడికి ద్రోహం చేయడం, స్త్రీని చంపడం, బ్రాహ్మడి సొమ్ము స్వీకరించడం. మనల్ని విడవకుండా నువ్వే దిక్కని నమ్ముకుని వచ్చానుకోండి ఎవరన్నా, వాళ్ళని మధ్యలో విడిచి మన సుఖం మనం చూసుకోకూడదు. ఆ నాలుగు పాపాల కంటే ఎక్కువ పాపం ఏమిటో తెలుసా? నన్ను నమ్ముకుని నా కూడా ఇక్కడి దాకా వచ్చిన కుక్కని విడవడం. కాబట్టి నాకు ఆ పాపాలు వద్దు, ఈ కుక్కను విడవను, నేను ఈ కుక్క కోసం ఇక్కడే ఉంటానంటే మరి నేను నీ కోసం వచ్చానన్నాడు ఆయన. నేను రమ్మన్నానా? ఇంద్ర, నీకు నా మీద అభిమానం ప్రేమ ఉన్నాయి, నాలో ధర్మమే ఉందో అధర్మమే ఉందో, నా కోసం వచ్చావు, నేను ఈ కుక్క కోసం ఇక్కడ ఉంటాను. ఈ రథాన్ని తీసుకుని నువ్వు నీ దేవతలు వెళ్ళిపోండి, నేను మాత్రం నన్ను నమ్ముకున్న కుక్క కోసం ఇక్కడ ఉంటాను. ఆశ్రితులని రక్షించడం కోసం తన ప్రాణం మిమ్మని శాస్త్రం చెబుతున్నది. నేనేమనుకోను, నాకు నరకమైన ఓటే, స్వర్గమైన ఓటే, ఈ మంచు అయిన ఓటే, చావు అయిన ఓటే, నేను ఈ కుక్కను రక్షిస్తూ ఇక్కడ ఉంటాను. వెంటనే ఆ క్షణమే కుక్క కాస్త తెల్లని శరీరముతో తెల్లని వస్త్రములతో కిరీటముతో యమధర్మరాజుగా మారిపోయింది. అది కుక్క కాదు, యమధర్మరాజు. వెంటనే యమధర్మరాజు గారు ఏమన్నారు? నాయన, ఇంత ధర్మాత్ముడు నువ్వు, ఒక కుక్క కోసం స్వర్గత్యాగం చెయ్యాలనుకున్నావు, ఏమి ఆశ్రిత పక్షపాతం నీది? ఇది భక్తి యొక్క గొప్పతనం, విను భక్తియుక్తమిది అని సునకము చేపట్టి నీవు సురపతి కొని వచ్చిన అరదమెక్కి నల్లవ అనగా సరి నీకు దెవమునందును కలరే. నాయన, స్వర్గంలో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారా? నీకు సాటి వచ్చేవాడు నా అనుమానం స్వర్గంలో కూడా లేడు. ఈ ఇంద్రుడు నేను కూడా నీకు సాటిరాం, స్వర్గంలో నీకు సాటి వచ్చేవాళ్ళు లేరు. నీవు ఎంత గొప్పవాడి, ఒక్క సునకం కోసం ఈ కనకపు రత్నాన్ని, ఈ రథాన్ని విడిచిపెట్టావు, స్వర్గం విడిచిపెట్టావు. ఇది రెండో పరీక్ష. ఒకప్పుడు నేను నిన్ను అరణ్యవాసంలో పరీక్షించాను. అప్పుడు నీ సోదరులంతా చచ్చిపోతే వీళ్ళల్లో ఎవరిని బతికించనని అడిగితే భీముడొద్దు, అర్జునుడొద్దు, కుంతి కొడుకుల్లో పెద్దవాడిని నేనున్నాను, కాబట్టి మాద్రి కొడుకుల్లో పెద్దవాడు కేవలం నకులుండి బతికించన్నావు. నీకు నిజానికి బలం భీముడు, అర్జునుడు. కాని ఆనాడు కూడా ధర్మపక్షపాతంతో ఎవరిని కాదని, పెళ్ళాన్ని కాదని నకులుణ్ణి రక్షించమన్నావు. కారణం, కుంతిపుత్రుల్లో పెద్దవాడినే ఉన్నా మాద్రీపుత్రుల్లో పెద్దవాడు ఉండాలన్నావు. ఆ ధర్మానికి మెచ్చుకుని చచ్చిన వాళ్ళని బతికించి మిమ్మల్ని వరాలిచ్చి అనుగ్రహించాను. మళ్లీ నీవు ధర్మాత్ముడు అవునా కాదా ఇంకోసారి పరీక్షించమన్నాడు ఇంద్రుడు. స్వర్గానికి రావాలంటే ఇంకో పరీక్ష ఉండాలి. ఆ పరీక్షే నేను నీ రూపంలో, ఈ కుక్క రూపంలో నీ వెంటొచ్చాను. కుక్క కోసం పవిత్రమైన స్వర్గం కాదన్నావంటే ఎంత ధర్మం, ఎంత ఆశ్రిత పక్షపాతం! ఇక నీకు తిరుగులేదు దా అని వెంటనే రథం ఎక్కించాడు. ధర్మరాజు గారు రథం చుట్టూ ప్రయాణించి స్వర్గంలోకి వెడుతూ ఉంటే వెంటనే నారదుడు ఎగురొచ్చి, నాయన ధర్మరాజా, నిన్ను ప్రశంసించకుండా ఉండలేను, నారాయణుణ్ణి తప్ప ఒక మాదిరి వాణ్ణి నేను పొగడ్నం, అటువంటిది ఇప్పుడు నిన్ను ప్రశంసిస్తున్నాను. దానముల తపంబులను తద్దయు పేర్గల ఎట్టి వారలం మానవనాథులం వినమే మాశతదీయశంబులల్ల నీ మానిత కీర్తి దీప్తులు సమస్త జగంబుల ఎందు పరుగుటం మేనులతోడ వారిటులు నేర్చిరే రా నమరత్వ సిద్ధికిన్. ధర్మరాజా, నీ అంత దానపరుడున్నాడా, తపస్సు చేసిన వాడున్నాడా, ఈ దాన ధర్మాలలో పేరు పొందిన వాళ్ళందరినీ నువ్వు దాటిపోయి వారికంటే గొప్పవాడి అయిపోయావు. భూలోకంలో ఎంతో మంది మహానుభావుల్ని యుగ యుగాలుగా నేను ఎరుగుదును, నాశనం లేనివాణ్ణి గనక, నారాయణ స్మరణ పరాయణుండి గనక, నల నృగ రంతి భగీరథ మానవ కల్ప అనల్ప యశ కలితుల్ని చూశాను,
రాముణ్ణి చూచాను, ఇంకొకరిని చూచాను, వారందరి పేరు నీ ధర్మం వల్ల మాసిపోయింది. అంటే వాళ్ళందరికంటే నువ్వే గొప్ప కీర్తి కలిగిన వాడు అయ్యావు. ఈ యుగంలో ధర్మం చేయడం చాలా కష్టం. వాళ్ళు ఎప్పుడో కృతయుగంలో ధర్మం చేశారు, నలచక్రవర్తి వంటి వాళ్ళు. ఆ యుగంలో దాన ధర్మాలు చేయడం తేలిక. అందులో కలియుగ ప్రారంభం అవుతున్న సమయంలో, ద్వాపర యుగ చివరి కాలంలో ఇన్ని దానవులు, ఇన్ని ధర్మములు, ఇంత కరుణ, ఇవి ఎవరిలో ఉన్నాయి? వారందరికంటే గొప్ప కీర్తి నీది. అందుకే నీ పవిత్ర కీర్తి సమస్త జగాలలో వ్యాపించింది. శరీరంతో ఇలా ఎవడన్నా రాగలట్టయ్యా? ఆఖరికి అంతటి రామచంద్రుడు కూడా అవతారాన్ని విడిచిపెట్టెళ్ళాడు. పరమాత్ముడు కృష్ణుడు కూడా శరీరాన్ని ఇక్కడే వదిలేశాడు. కానీ నీకిచ్చాడా కృష్ణుడు శరీరంతో స్వర్గానికి వెళ్లే అవకాశం? అంటే నువ్వు ఎంత భగవత్ప్రీతి పొందావో ఆలోచించు. అమరత్వ సిద్ధి పొందావు. ఇదంతా భగవంతుని కటాక్షం, నీ ధర్మనిష్ట. అనగానే అంతా విన్న ధర్మరాజు స్వర్గానికి వెడుతూ, మీరు ఎన్ని చెప్పండి, నాకు ఇప్పుడు మనశ్శాంతి లేదు. ఎంత స్వర్గానికి వెడుతున్నా మనశ్శాంతి లేదు ఆయనకి. ఎందుకని, స్వర్గానికి వెళ్ళగానే ముందు నేను నా ద్రౌపదిని, నా భీముణ్ణి, ఆ అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, అన్నిటికీ మించి మా కర్ణుణ్ణి చూడాలి. అన్యాయంగా మా అన్నయ్యని చంపానని బెంగెట్టుకున్నాను. వారిని చూసేదాకా, అభిమన్యులు మొదలైన వాళ్ళని చూసేదాకా, యుద్ధంలో చచ్చిపోయిన నా ఏడక్షోహిణిల సైన్యాన్ని చూసేదాకా నాకు నిద్ర పట్టదు, మనశ్శాంతి లేదన్నాడు. అప్పుడు ఇంద్రుడు, ఏం కంగారు అడకు ధర్మరాజా, నిజానికి స్వర్గానికి వచ్చేవాడికి, స్వర్గంలో అడుగు పెట్టేవాడికి ఆవేదన ఉండదు. చచ్చిపోయి స్వర్గానికి వస్తారు గనక. నువ్వు మానవ శరీరంతో వస్తున్నావుగా, అందుకని మానవ లోకంలో ఉన్న బుద్ధులు ఇంకా నీకు పోలా. ఇంత ధర్మాత్ముడైనా మానవ శరీరంతో రావడం వల్ల ఇంకా మానవులకు ఉండే చింత, ఆ చింత నిశ్చింతగా మార్చుకో. అనగాని ఎన్ని చెప్పండి నేను ధర్మాత్ముడిని అంటారు, నేను ధర్మాత్ముడిని అవునో కాదో నాకు తెలియదు. శరీరంతో స్వర్గానికి వచ్చే అర్హత ఉందో లేదో నాకు తెలియదు. శరీరం ఉన్నంత వరకు తన వాళ్ళ యొక్క బాగోగులు చూడాలి. నా వారిని చూస్తేనే ఆనందం, నా వారిని చూస్తేనే ఆనందం, నా వారిని చూస్తూనే ఆనందం అంటూ ఉండగా ఈ మహాప్రస్థానం సాగి స్వర్గం దగ్గర అడుగుపెట్టాడు ఆయన.